అక్కినేని నాగచైతన్య బాగా రిజర్వ్గా ఉంటాడు. మీడియాతో మాట్లాడడం తక్కువ. ఎప్పుడైనా మాట్లాడినా సినిమాల గురించి తప్ప వ్యక్తిగత విషయాల గురించి డిస్కస్ చేయడం అరుదు. అయితే చైతూకు కాబోయే భార్య సమంత మాత్రం అతడికి పూర్తిగా భిన్నం. మీడియాలో, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటుంది. ఆమె సాంగత్యం తర్వాత చైతూ కూడా కొంచెం కొంచెం ఓపెన్ అవుతున్నాడు. వ్యక్తిగత విషయాలపై మీడియాతో పంచుకుంటున్నాడు. తాజాగా అతను సమంతకు తన తల్లి లక్ష్మితో ఉన్న అనుబంధం గురించి మాట్లాడాడు. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉంటారని అతను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇప్పుడు తనకంటే కూడా సమంతానే తన తల్లికి బాగా క్లోజ్ అయిపోయిందని అంటున్నాడు చైతూ. ఇద్దరూ రోజూ ఫోన్లో టచ్లో ఉంటారని, ఫోన్ చేసినప్పుడల్లా కనీసం గంటసేపు మాట్లాడుకుంటారని చైతూ వెల్లడించాడు. అలాగే తన తల్లి ఎప్పుడు ఇండియాకు వచ్చినా చెన్నైలో ఆమె సమంతను కలుస్తారని, హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారని చైతూ వెల్లడించాడు. తన తండ్రి నాగార్జునతో కూడా సమంత బాగా క్లోజ్ అని, వాళ్ళిద్దరూ ఎప్పుడూ తన సినిమాల గురించి మాట్లాడుకుంటారని చెప్పాడు. సమంత తన జీవితంలోకి వచ్చాక తన జీవితంలో చాలా మార్పు వచ్చిందని, చాలా ఉత్సాహంగా ప్రశాంతంగా ఉంటున్నానని చైతూ చెప్పుకొచ్చాడు. రామానాయుడు కూతురైన చైతూ తల్లి లక్ష్మి నాగార్జున నుంచి విడిపోయాక మరో పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిన సంగతి తెలిసిందే.